సో రిలాక్స్గా మీరు అన్బాక్సింగ్ చూసారు. అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు కొన్ని చెప్పాను నేను. సో ఇప్పుడు ఫినిష్ అయిపోయింది, ఫినిష్ అయిపోయిన తర్వాత వీడియోలోకి వచ్చేసాం. యా ప్రొజెక్టర్ విషయాన్ని డైరెక్ట్ వెళ్తే, సో ఎప్సన్ TW9400 దీని యుఎస్లో 6050UB అంటారు. ఎప్సన్ TW6050UB 6050 ఏదో ఉంటుంది, 6050 అయితే కన్ఫామ్. సో తర్వాత ఏదో ఉంటుంది లెటర్ అది. యాక్చువల్లీ ఈ ప్రొజెక్టర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే దానికి స్పెసిఫిక్ రీజన్స్ నేను ఇందాక ఒక నిమిషం బ్యాక్ చెప్పినట్టు. సో DCI-P3 కలర్ ఇంజన్ని 100% సాటిస్ఫై చేసింది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రొజెక్టర్ ఆన్ చేసినప్పుడు మనకి స్క్రీన్కి ప్రొజెక్ట్ అయ్యేటప్పుడు ఇమేజు ఆ మధ్యలో బీమ్ అనేది కనిపించదు మనకి. సో కొన్ని కొన్ని సినారియస్లో కనిపిస్తుంది, ఒక డార్క్ ప్రెజెన్సు ఒక లైట్ ప్రెజెన్స్ ఉన్నప్పుడు కాంట్రాస్ట్ రేషియో ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రొజెక్టర్కి. సో ఆ రేషియోలోనే మనకు బీమ్ వెళ్తున్నట్టు అంత ఎఫెక్ట్గా కనపడదు బీము, ఏదో కనిపిస్తుంది. దాని కిందనే కూర్చుంటారు కాబట్టి, చూస్తున్నారు కదా మీరు, కిందనే కూర్చుంటారు కాబట్టి. సో ఆ బీమ్ అనేది దీనికి కనపడదు. సో దాన్ని మామూలుగా టెక్నికల్ టర్మ్స్లో రెయిన్బో ఎఫెక్ట్ అంటారు. ఆ రెయిన్బో ఎఫెక్ట్ అంటే ఒక కిరణం వెళ్ళి పడుతున్నప్పుడు ఆ రెయిన్బోలాగా కలర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. సో ఆ రెయిన్బో ఎఫెక్ట్ అనేది ఈ ప్రొజెక్టర్లో ఉండదు, TW9400. అండ్ ఇంకోటి కాంట్రాస్ట్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాంట్రాస్ట్ రేషియోలో రెండు రకాలు ఉంటాయి, స్టాటిక్ కాంట్రాస్ట్ రేషియో అండ్ డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో. దీనికి స్టాటిక్ కాంట్రాస్ట్ రేషియో ఉంది, డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో నేను ఎప్పుడు ప్రిఫర్ చేయను. సో యా డైనమిక్ కాంట్రాస్ట్ రేషియోని కన్వర్ట్ చేసుకున్నా మాన్యువల్లో చేసుకోవచ్చు, స్టాటిక్లీకి మార్చుకోవచ్చు. బట్ కాంట్రాస్ట్ రేషియో ఎక్కువ ఉండడం వల్ల, అసలు కాంట్రాస్ట్ రేషియో అంటే ఏంటి మీకు, కాంట్రాస్ట్ రేషియో మీద డెడికేటెడ్ వీడియో చేస్తాను నేను. సో ఈ వీడియోస్ సిరీస్ ఇప్పుడు ఆగదు, ముందు మేము 20-30 వీడియోస్ వస్తాయి. యా ఓకే, దాని పక్కన పెడదాం. కాంట్రాస్ట్ రేషియో ఎక్కువ ఉండడం వల్ల అండ్ మోర్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మామూలు ప్రొజెక్టర్స్లో మనము ఈ ప్రొజెక్షన్ సిస్టమ్ ఫోకసింగ్ అండ్ ప్రొజెక్టర్ జూము అండ్ ప్రొజెక్టర్ షిఫ్టింగ్, ఈ షిఫ్ట్ ప్రొజెక్టర్ షిఫ్టింగ్, లెన్స్ షిఫ్టింగ్ అంటే మీకు స్క్రీన్ మీద పడేది రైట్ సైడ్ కొంచెం అడ్డం వచ్చినా లెఫ్ట్ సైడ్ కొంచెం అడ్డం వచ్చినా, స్క్రీన్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్నా కానీ మీరు ప్రొజెక్టర్ని మాన్యువల్గా ఇలా తిప్పాల్సి వస్తుంది, పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ ఎప్సన్ TW9400లో ఆటోమేటిక్ లెన్సెస్ ఉంటాయి, ఆటోమేటిక్ షిఫ్ట్ అడ్జస్ట్మెంట్ అంటారు దీన్ని, దీన్నే ప్రొజెక్టర్ ఈ షిఫ్టింగ్ అంటారు. ప్రొజెక్టర్ ఈ షిఫ్టింగ్ అంటే ప్రొజెక్టర్ యొక్క హారిజాంటల్ వర్టికల్ని మనము ఆన్ యాక్సెస్ మార్చుకోవచ్చు, రైట్కి మార్చుకోవచ్చు, లెఫ్ట్కి మార్చుకోవచ్చు, అప్పు డౌన్ మార్చుకోవచ్చు. సో 28-30 degrees వరకు ఇది సపోర్ట్ చేస్తుంది ఈ షిఫ్టింగ్ని. సో ఈ షిఫ్టింగ్ అంటే ఫుల్ 1080ని 4Kలోకి మార్చడం కాదు, సో పక్కకి ఇట్లా ఇట్లా జరుపుకోవడం, లెన్స్ అడ్జస్ట్మెంట్ని ఈ షిఫ్టింగ్ అంటారు. ఈ ప్రొజెక్టర్ గురించి మైనస్లు ఏం లేవా అంటే మైనస్ ఉంది, ఎందుకంటే ఇది నేటివ్ 4K కాదు, ఓన్లీ 1080 ప్రోగ్రెసివ్ స్కాన్స్ 1080p వర్క్ అవుతుంది. సో 1080తో వర్క్ అవుతూ 4Kకి అప్ స్కేలింగ్ ఇస్తుంది ఈ ప్రొజెక్టర్ అనేది, అందుకని అదొకటే డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు, అంతే దీనికి మించి ఇంకేం లేదు. అండ్ మోరోవర్గా మీరు 2,10,000 ఏమో ఈ ప్రొజెక్టర్ కాస్ట్, మాకు 190-195 వచ్చింది. సో ఓల్డ్ స్టాక్ 180 కూడా ఇస్తారు ఓల్డ్ స్టాక్ అయితే. సో నేనైతే ఓల్డ్ స్టాక్ వెళ్ళదు, కొత్త స్టాక్ వెళ్ళమని చెప్తాను, 10,000 తేడా, 210,000, 205,000 ఉంటుంది, తీసేసుకోండి. సో హోమ్ సినిమా కేటగిరీలో ది బెస్ట్ ప్రొజెక్టర్, ఇంతకు మించి ఇంక నేనేం చెప్పలేను, ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ ఆ విధంగా ఉంటుంది. సో వితౌట్ లైట్, విత్ లైట్తో ఎలా ఉంటుంది అనేది మీకు వేరియేషన్ చూపిస్తాను. అండ్ ఇంకా ప్రొజెక్టర్ గురించి మనం ఏం చెప్పుకోవాలి, ఇంకేముంది, HDR10 సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఆబ్వియస్లీ ఉండదు మ్యాక్సిమం ఎక్కడ. HDR10+ కూడా HDR10 సపోర్ట్ చేసింది అంటే 10+ సపోర్ట్ చేస్తుంది. సో లోపల ఆప్షన్స్ అవన్నీ మీకు చూపిస్తాను నేను ఒకసారి ఏమేమి ఉన్నాయనేది. సో స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. అండ్ స్క్రీన్ గురించి వీడియో ఉంటుంది, బాధపడద్దు, ప్రతి ఒక్క పార్ట్ గురించి వీడియో ఉంటుంది మీకు. సో ఇది ఈ ప్రొజెక్టర్ పర్ఫార్మెన్స్. ఎందుకు ఇది ఈ ప్రొజెక్టర్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నా అంటే, నేను కనిపించట్లేదా మీకు కనిపిస్తున్నా నాకు తెలియదు కెమెరాలో ఎలా ఉందో, పిక్చర్ క్లియర్ బ్లాక్ ఉంటుంది మీకు. సో స్క్రీన్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అనుకోండి, ఈ స్క్రీన్ ఏంటి దీని కథ ఎందుకు ఇంత బ్లాక్ వస్తూ ఉంది అనేది మీకు మళ్ళీ తెలుస్తుంది. సో ఇదంతా వైట్గా ఉంది, దీనికి ఎంత బ్లాక్ ఉంది అనేది మీకు తెలుస్తుంది. నేను 2-3 ఫ్రేమ్స్ వేసి చూపిస్తాను మీకు కాంట్రాస్ట్ రేషియో డిఫరెన్స్ అండ్ బేసిక్ సెట్టింగ్స్ చెప్తాను నేను మీకు ఒకసారి. సో ఫస్ట్ ఇమేజ్ అంటే ఇక్కడ ఇమేజ్ వచ్చేసి కలర్ మోడ్ వచ్చేసి బ్రైట్ సినిమా, డైనమిక్, న్యాచురల్ సినిమా, డిజిటల్ సినిమా అని ఉంటాయి. సో ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకోవచ్చు. పర్ఫెక్ట్గా సినిమా ఎక్స్పీరియన్స్ రావాలి అనుకుంటే సో డిజిటల్ సినిమా ఆర్ సినిమా మోడ్లోకి వెళ్ళాలి. సినిమా మోడ్లోకి వెళ్ళిన తర్వాత సో కింద కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కలర్ సాచురేషన్, టింట్, షార్ప్నెస్, కలర్, ఈ టెంపరేచర్, ఇది కాకుండా అక్కడ పవర్ మోడ్, పవర్ కన్జప్షన్ ఉంది సారా. ఎకోలో పెడితే మోర్ దెన్ 2-3 years, 4 years దాకా వస్తుంది. మీడియంలో పెడితే 2-3 years, అంటే ఎకోలో పెడితే 6 years వస్తుంది.
మీడియంలో పెడితే మీకు 4 ఇయర్స్ వస్తుంది, హైలో పెట్టుకున్నారంటే 3 ఇయర్స్ వస్తుంది లైఫ్, బల్బ్ లైఫ్ అనేది 3 LCD టెక్నాలజీ బల్బ్ లైఫ్. సో ఆటో ఐరిస్ వచ్చేసి హై స్పీడు నార్మలు ఆఫ్ ఆటో ఐరిస్ మీరు ఎప్పుడు హై స్పీడ్లోనే పెట్టుకోండి. సో బేస్డ్ ఆన్ యువర్ యూసేజ్ని బట్టి మీరు వాడుకోవచ్చు. అండ్ సిగ్నల్ లేకొస్తే ఈ ఆస్పెక్ట్ రేషియో 16:9 లేకుంటే హారిజాంటల్ స్క్వీజ్ ఈ మామూలు మీరు ఏమేమి పట్టించుకోవాల్సిన లేదు. డైనమిక్ రేంజ్ వచ్చేసి మీకు ఆటోలోనే పెట్టండి, లేదంటే HDR10 SDR HLG ఉంటాయి. ఆటోలో పెట్టేస్తే ఏ సిగ్నల్ వస్తే ఆ సిగ్నల్ ప్రకారంగా వర్క్ అవుతుంది. సో ఇది HLG కూడా సపోర్ట్ చేస్తుంది, HLG టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది ప్రొజెక్టర్. అండ్ మూవింగ్ ఆన్ టు సెట్టింగ్ సెక్షన్ లేకి వెళ్తే ఇవేం మీరు కదిలించొద్దు. సో ఇక్కడ కీ స్టోన్ ఉంటుంది, అది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు కొన్ని కొన్ని వాటిల్లో. అండ్ ఎక్స్టెండెడ్ లేకొస్తే మీకు ఇక్కడ హోమ్ స్క్రీన్లో ఏం రావాలనే ఆప్షన్స్ వస్తాయి. అండ్ ప్రొజెక్టర్ వచ్చేసి ఫ్రంట్ సీలింగా లేకుంటే ఫ్రంటా రేరా రేర్ సీలింగ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఫ్రంట్ సీలింగ్ కాబట్టి ఫ్రంట్ సీలింగ్లో పెట్టాను. ఫస్ట్ అయితే రివర్స్లో తిరదిప్పు ఉంటుంది మీకు. ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది, తలకిందులుగా ఉంటుంది. తలకిందులుగా ఉన్నదాన్ని మీరు ఫ్రంట్ రేర్ ఫ్రంట్ సీలింగ్ పెట్టుకోవాలి, అప్పుడు మారిపోతుంది ప్రొజెక్షన్ అనేది. సో అంతే. సో నెట్వర్క్ ఏం తగలదు దీనికి, డైరెక్ట్ వైర్లెస్ వైఫై అయితే ఉండదు, వైర్లెస్ ల్యాన్ కనెక్షన్ ఉంటుంది. వైర్లెస్ ల్యాన్ కనెక్షన్ అంటే మీకు వైఫై లాగే ఉంటుంది, దీనికి హాట్స్పాట్ ఉంటుంది అన్నమాట. వైఫై సిగ్నల్ క్యాచ్ చేయదు కానీ ఇది హాట్స్పాట్ ఇస్తుంది, ఎందుకంటే వైర్లెస్గా ఏదైనా ప్రొజెక్టింగ్ చేసుకునే దానికోసము. రీసెట్ అంటే ఇంకా రీసెట్ చేసేసుకోవచ్చు మీరు ల్యాంప్ మెమరీ ఇవన్నీ. సో ఇవి బేసిక్ సెట్టింగ్స్. ఇవి కాకుండా దీంట్లో ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, ప్యాటర్న్ క్లిక్ చేయగానే రిమోట్లో ఉంటుంది ప్యాటర్న్ అనేసి, డిస్ప్లే ప్యాటర్న్ అని వస్తుంది ప్యాటర్న్ క్లిక్ చేయగానే. ఇది డిస్ప్లే ప్యాటర్న్ అంటే మీ స్క్రీన్ అటుపక్క ఎంత ఉంది, అటుపక్క ఎంత ఉంది, కరెక్ట్గా వచ్చిందా రాలేదా, డిస్టెన్సెస్ కరెక్ట్గా పడ్డాయా లేదా పైన కింద అనేసి దానికోసం ఇది. సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే మీ రిమోట్లో లెన్స్ అని ఒక బటన్ ఉంటుంది, ఆ లెన్స్ బటన్ క్లిక్ చేస్తే ఫోకస్ వస్తుంది, మళ్ళీ లెన్స్ బటన్ మీద క్లిక్ చేస్తే జూమ్ వస్తుంది, జూమ్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కొట్టినప్పుడు జూమ్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఇప్పుడు నేను కొంచెం జూమ్ తగ్గించాను, ఇప్పుడు జూమ్ తగ్గించాను కానీ ఇటు పక్క మిగిలిపోయింది, అటు పక్క లైన్ వెళ్ళిపోయింది. మళ్ళీ లెన్స్ మీద క్లిక్ చేస్తే అడ్జస్ట్ లెన్స్ షిఫ్ట్ అని ఉంటుంది. ఇదే ఈ షిఫ్టింగ్ అంటే మనము రిమోట్లో బటన్ లెఫ్ట్ సైడ్ కొడతా ఉంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో అటు పక్క లైన్ కనిపిస్తుంది, ఇటు పక్క లైన్ కనిపిస్తుంది, కింద లైన్ కనిపిస్తుంది, పైన లైన్ కనిపిస్తుంది. సో కంప్లీట్ మార్జిన్ వచ్చేసింది పైకి కిందికి అంతా. సో మనం సక్సెస్ఫుల్గా సెట్ చేసుకున్నట్టు. అప్పుడు మీరు రిమోట్లో ఎస్కేప్ కొట్టారంటే వెళ్ళిపోతుంది, బ్యాక్ వెళ్ళిపోతుంది. సో దట్స్ ఇట్, ఇది మెయిన్గా మీరు చేసుకోవాల్సిన ఆప్షను. మీరు ఇందాక డార్క్ సీన్లో చూసారు, ఇప్పుడు లైట్లో చూద్దాం. సో లైట్లో ఇది వచ్చేసి స్క్రీన్ 1.6 గెయిన్ది. ఏ బ్రాండు ఏంటి అనేది నేను డెడికేటెడ్ వీడియో ఉంది మీకు ఆల్రెడీ చేశాను నేను దానికి. సో నేను చెప్తాను స్క్రీన్లకి గెయిన్లు వాల్యూస్ కలర్స్ గ్రే స్క్రీన్ వైట్ స్క్రీన్ 3D స్క్రీన్ నేను చెప్తాను డీటెయిల్స్ అన్నీ. ఈ లైటింగ్లో కూడా మీకు సెట్టింగ్స్ కనిపిస్తున్నాయా లేదా ఒకసారి మీరే చూడండి. సో సెట్టింగ్స్ కనిపిస్తాయి. సో ప్రొజెక్టర్ గొప్పతనము, దాంతోపాటు మన స్క్రీన్ గొప్పతనం కూడా అది. సో మీకు కలర్స్ కనపడాలి అంటే నేను చూపిస్తాను దీని క్లారిటీ ఎట్లుంటుంది అనేసి. సో క్లీన్గా కనిపిస్తూ ఉంది మీకు ఈ లైటింగ్లో కూడా, ఇంత లైటింగ్లో కూడా. అండ్ ప్రొజెక్టర్ క్యాలిబ్రేషన్ మీరు ఎలా చేసుకోవాలి అంటే, ప్రొజెక్టర్ క్యాలిబ్రేషన్కి మీకు క్యాల్మెన్ సాఫ్ట్వేర్ ఉంటుంది, క్యాల్మెన్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ప్రొజెక్టర్ క్యాలిబ్రేషన్ మీరు చేసుకోవచ్చు. సో క్యాల్మెన్ సాఫ్ట్వేర్ నా దగ్గర ఉంది, బట్ డివైస్ అనేది ఇప్పుడు నా దగ్గర లేదు. సో వేరే వాళ్ళు క్యాలిబ్రేషన్ తీసుకొని వెళ్ళారు కాబట్టి నేనేం చేయలేదు ఇక్కడ. సో అదేం నాకేం పెద్ద విషయమేగా చేసేయడము, ఈజీనే. ప్రొజెక్టర్ క్యాలిబ్రేషన్ ఎలా చేస్తారు అంటే, ఇమేజ్లో కలర్ మోడ్ కాంట్రాస్ట్ లేక వచ్చిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ అని ఉంటుంది, అడ్వాన్స్ మీద క్లిక్ చేసి గామా RGB గామాని మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇది గామా ఇన్ ద సెన్స్ బ్లాక్ లెవెల్స్ అండ్ కలర్ గ్యామట్, దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ అంటే అక్కడ అడ్జస్ట్ చేస్తూ డిఫరెంట్ ప్యాటర్న్స్ని వేస్తూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి RGB వాల్యూస్. RGB వాల్యూస్లో సాచురేషన్స్ బ్రైట్నెస్ హ్యూ రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ సినమన్ ఏదో ఉంటుంది పింక్ కలర్ లాంటిది ఏదో ఉంటుంది అబ్బా, దాని పేరు ఏదో ఉంది రాలేదు నాకు. వై అంటే ఎల్లో కలర్. సో ఈ వీటిని సాచురేషన్స్ ఎంత ఉండాలి, హ్యూస్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఇక్కడ క్యాలిబ్రేషన్ చేస్తారు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, సారీ. సిగ్నల్కి వెళ్ళిన తర్వాత ఇమేజ్ ప్రాసెసింగ్ వచ్చేసి, సారీ ఒక నిమిషం అండి, EID వచ్చేసి ఎక్స్టెండెడ్లో పెట్టుకోండి, వీడియో రేంజ్ ఆటో పెట్టుకోండి. ఇమేజ్ ప్రాసెసింగ్ వచ్చేసి ఫాస్ట్ పెట్టారనుకోండి కొంచెం ఫ్రేమ్ ల్యాగ్ ఉంటుంది మీకు, అంటే ఒక ఆబ్జెక్ట్ కదులుతున్నప్పుడు స్మూత్నెస్ ఉండదు, కొంచెం కటక్ కటక్ అని పట్టుకున్నట్టుగా ఉంటుంది. సో ఫైన్ పెట్టండి, ఫైన్ పెడితే మీకు స్మూత్గా ఉంటుంది కొంచెం. ఇమేజ్ ప్రాసెసింగ్ లేట్ అయినా కానీ మీకు ఆ స్మూత్నెస్ అనేది మీకు తెలుస్తుంది నీట్గా. సో ఒకసారి ఈ ప్రొజెక్టర్ పర్ఫార్మెన్స్ చూద్దాము, విత్ లైటింగ్ వితౌట్ లైటింగ్. స్క్రీన్ పర్ఫార్మెన్సు ఇదే వీడియో మీకు యాడ్ అవుతుంది, ప్రొజెక్టర్ పర్ఫార్మెన్సు ఇదే వీడియో దీంట్లో ఉంటుంది. సో లెట్ ఇట్ బి, నేను చెప్తాను ఎందుకనేది, వాల్యూ చూపిస్తాను మీకు. సో ఇది HDR10 వీడియో.
సో హెచ్డిఆర్ 10 వీడియో మీరు చూడొచ్చు. ఆ బ్లాక్ లెవెల్స్ ఈ కలరు, సో ఏ కలర్కి ఆ కలర్ సపరేషన్ మీకు ఎంత నీట్గా కనిపిస్తుందో ఈ బ్లాక్ లెవెల్స్ని షాడోయింగ్ డీటెయిల్స్ని చూపించాలంటే ఈ ప్రొజెక్టరే ఆప్టమా కాదు, బెన్క్యూ కాదు, దేనివల్ల కాదు. సో దీన్ని బీట్ చేయాలంటే లేజర్ ప్రొజెక్టర్స్ మాత్రమే, అది కూడా ఎంట్రీ లెవెల్ లేజర్స్ అయితే మీరు చాలా కష్టము. ఎల్జీలో W870 890 ఒకటి ఉంటుంది, సో అది దీనికంటే ఒక 50,000 60,000 ఎక్స్ట్రా ఉంటుంది. అది లేజర్ ప్రొజెక్టర్, బల్బ్ బేస్డ్ ప్రోబీమ్ లేజర్ టూ లైజ్ ఉంటుంది, రెడ్ అండ్ బ్లూ బేస్ చేసుకొని ఉంటుంది. సో దాంట్లో కూడా దీన్ని బీట్ చేయలేరు, కొంచెం కష్టం, ఎందుకంటే బ్లాక్ లెవెల్స్ అంత డీప్ రావు. ఎస్పెషల్లీ ఈ సీన్ని మీరు గమనిస్తే, సో మీకు అంత యాక్యురేట్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు కొంచెము, సో జూమ్ చేసి చూపించేదానికి ట్రై చేస్తాము. సో మీకు ఒక ఆబ్జెక్టు, ఇది స్కై, బ్లాక్స్ ఉన్నాయి, ఇది ఉంది, ఇది లోపల జరిగే యాక్షన్ ఉంది, బ్లాక్స్ ఉన్నాయి, ప్లస్ స్టార్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్టార్స్ ఎంత యాక్యురేట్గా కనిపిస్తున్నాయి అనేది నాకు తెలుసు, ఎందుకంటే రియల్ టైంలో నేను చూస్తున్నా కాబట్టి. సో మీరు కెమెరాలో చూస్తున్నారు కాబట్టి మీకు ఎంత యాక్యురేట్గా కనిపిస్తున్నాయి అనేది నేను చెప్పలేకున్నాను. సో కాబట్టి నాకు ఎక్స్ప్లెనేషన్ ఏం రావట్లేదు ఇక్కడ, బట్ ఆ డాట్స్ని చూపించడం అనేది మీరు ట్రై చేయండి ఇట్లాంటి మూవీస్లో, లేకుంటే ఇట్లా డార్క్ ఉన్న సీన్స్లో చూసి దాంట్లో స్టార్స్ కనపడాలి మనకి. ఆ స్టార్స్ని ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో అప్పుడు ఒక ప్రొజెక్టర్ యొక్క కెపాసిటీ, ఒక ప్రొజెక్టర్ యొక్క దమ్ము మనకు తెలుస్తుంది. ఆ స్టార్స్ని ప్రొడ్యూస్ చేయాలి, బ్లాక్స్ని ప్రొడ్యూస్ చేయాలి, బ్రైట్ ఇమేజ్ని ప్రొడ్యూస్ చేయాలి, స్టార్స్ని చూపించాలి, అంటే మైన్యూట్ డీటెయిల్స్ని చూపించాలి. అది చూపించగలిగినప్పుడే ఇట్స్ ఎ క్యాపబుల్ ప్రొజెక్టర్ అంటాం మనం. సో అందుకే ఈ ప్రొజెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మేము, అందుకే ఇది నెంబర్ వన్ అయింది. సో ఇప్పుడు మనం ఓపెన్ లైట్లో చూద్దాం దీన్ని ఎలా ఉంటుంది అనేది. మొత్తం కంప్లీట్ లైట్లో ఉంది, స్టిల్ నాకైతే స్టార్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడైతే బాగా కనిపిస్తున్నాయి, ఈ ఏరియా స్టార్స్ బాగా కనిపిస్తున్నాయి, ఈ ఏరియా స్టార్స్ ఒక రకంగా కనిపిస్తున్నాయి, కార్నర్స్ ఎగిరిపోయాయి, ఇక్కడ ఎగిరిపోయింది, సో ఇక్కడంతా ఎగిరిపోయింది, ఇవన్నీ మైన్యూట్ స్టార్స్. ఇక్కడ స్టార్స్ అన్నీ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ స్టార్స్ ఉన్నాయి, ఈ కార్నర్లో స్టార్స్ ఉన్నాయి, మూవీలో ఉన్న స్టార్స్ ఇవి, బ్రైట్గా ఉన్న స్టార్స్, మిగతా వచ్చేసి డార్క్గా ఉన్న స్టార్స్. కొంచెం బ్యాక్ కొడదాం, బాటంలో అన్నీ కనిపిస్తున్నాయి, టాప్లో అన్నీ కనిపిస్తున్నాయి, ఈ కార్నర్లో కొన్ని కనిపిస్తున్నాయి, ఇక్కడంతా యా రియల్గా కనిపిస్తున్నాయి. నాకు కావాలంటే మాకు కెమెరామ్యాన్ సుహాస్ ఉన్నాడు, కావాలంటే అడగచ్చు మీరు. సో నీట్గా కనిపిస్తూ ఉంది. సరే ఇందాక మనం చూసినటువంటి ఫస్ట్ సీన్ని లైటింగ్లో చూస్తే ఎట్టుంటుంది. ఇది బ్రైట్ లైట్లో, కంప్లీట్ బ్రైట్ లైట్, మీరు చూడొచ్చు ఎన్ని లైట్లు ఉన్నాయి, అటుపక్క రెండు, ఇటుపక్క రెండు, పైన వెనకల ఆల్మోస్ట్ ఒక 4-5 ట్యూబ్ లైట్స్ ఉన్నంత లైట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఈ లైట్లో కూడా కింద కలర్ చూడండి, సో ఆ నియాన్ కలర్స్ చూడండి, ప్లస్ కొంచెం షాడోయింగ్ డీటెయిల్స్ ఉన్నాయి, మరీ కనిపించవాలండి షాడోయింగ్ డీటెయిల్స్, అయితే కంప్లీట్ బ్లాక్గా కనిపిస్తుంది, డార్క్లోనే షాడోయింగ్ డీటెయిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అది ఓవరాల్ పర్ఫార్మెన్స్ దీనిది. ఇంకా మనం కొంచెం మూవీలకు ముందుకెళ్తే, ఈ మూవీ అయితే కాపీరైట్ పట్టుకుంటుంది నాకు తెలుసు, కాబట్టి నేను ఏదైనా ఇమేజెస్ చూపించాల్సి వస్తుంది మీకు. సో అంతే ఈ ప్రొజెక్టర్ వీడియోలో, ఇంకేం లేవు చెప్పుకునేదానికి అంతగా. కావాలంటే మీరు నెట్లో ఓపెన్ చేసిన ప్రొజెక్టర్ డీటెయిల్స్ తెలుస్తాయి, కాకపోతే ఆ కీ పాయింట్స్ తెలియాలి ఎందుకు ఈ ప్రొజెక్టర్ తీసుకున్నామని చెప్పేసి. సో మన ఛానల్ చూస్తున్నారంటేనే స్పెషాలిటీ ఉండాలి, సో ఎంత డీటెయిలింగ్ ఉందనేది మన ఛానల్లో తెలియాలి మనందరికీ, చూసే వాళ్ళందరికీ. సో అంతే ఇది ప్రొజెక్టర్ రివ్యూ. ఛానల్ ప్రొజెక్టర్ రివ్యూ చేయట్లేదు అంటున్నారు కాబట్టి నేను చేద్దామని ఫస్ట్ స్టార్ట్ చేశాను. లేజర్ ప్రొజెక్టర్ కూడా ఉంది, రెడీగా చేస్తాను. బెన్క్యూలో ఉన్నాయి, ఆప్టమాలో ఉన్నాయి, ఎల్జీలో ఉన్నాయి, కావాల్సిన ప్రొజెక్టర్స్ ఉన్నాయి, వస్తూనే ఉంటాయి ప్రొజెక్టర్ వీడియోస్. డిఫరెన్షియేషన్ కూడా చూపిస్తూ ఉంటాను, నేను ట్రై చేస్తూ ఉంటాను. సో అంతే, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, అక్కడ అది ఇన్స్టాల్ చేసుకొని హోమ్ థియేటర్ గైడ్ అని సెర్చ్ చేయండి. స్పేస్ ఏమి ఇవ్వద్దు, హోమ్ థియేటర్ గైడ్కి అక్కడ నా పేరు నా ఫోటో వస్తాయి, అక్కడ నుంచి మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. దట్స్ ఇట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.